హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు మరొక శుభవార్త అయితే రావడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత 4,000 రూపాయలను జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ తేదీ నుంచి రైతు భరోసా కింద 4,000 రూపాయలు మళ్ళీ రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా కింద మే నెలలో మనకు 5,500 రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం రైతన్నుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. ఇక పిఎం కిసాను మరియు రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి 7,500 రూపాయలు కాబట్టి మనకి ఇచ్చేది. ఇక మిగిలిన 2,000 అలాగే పిఎం కిసాన్ డబ్బులు కలిపి 4,000 రూపాయలను ఈ నెలలోనే 16 అయితే జమ చేయబోతుంది. కేంద్రంతో కలిసి మనకు జమ చేయబోతుంది అన్నమాట. కాబట్టి ప్రతి రైతన్న ఖాతాకు కూడా మనకు మరో కొన్ని రోజుల్లో రైతు భరోసా కింద 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. ఈ విధంగా ప్రతి రైతుకు కూడా జమ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా కౌలు రైతులకు డబ్బులు జమ కాలేదన్నమాట. ఈ 2వ విడత రైతు భరోసాలో వేసేటప్పుడు వారికి ఒకేసారి 13,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ప్రస్తుతానికి పిఎం కిసాన్ మరియు రైతు భరోసా రెండు కలిపి 4,000 రూపాయలు 16 అయితే రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.